ఆన్లైన్లో ఒక వెబ్సైట్ చూసాను, కిడ్నీ డొనేట్ చేస్తే మనీ వస్తాయని చెప్పి. అది ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ చేశాను. నార్మల్ మెసేజ్ చేస్తే నిజమే అనుకుని వాళ్ళు ఇట్లా నాకు కన్సల్ట్ అయ్యారు. డాక్టర్, అతని పేరు డాక్టర్ ప్రవీణ్ రాజ్. కిడ్నీ డొనేట్ చేసే ముందు అడ్వాన్స్ 50% రిక్రోస్, తర్వాత 50% ఇస్తామని చెప్పారు. నిజమే అనుకొని నమ్మాను. ఒక ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసి 3 crores వేశారు. నేను నిజమే అనుకుని అవి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇట్లా ట్యాక్సెస్కి, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, లాయర్ నోటీస్కి అని చెప్పి మొత్తం 16 lakhs పే చేశాను. నార్మల్ మనీ ప్రాబ్లం, అందుకే అనుకున్నాను. డాడీ అకౌంట్లో తెలియకుండా మనీ యూజ్ చేసుకున్నాను నా పర్సనల్కి. సో అవి రికవర్ చేద్దామని వేరే వాళ్ళు ఇట్లా డొనేట్ చేస్తే మనీ వస్తాయని చెప్పారు. సో ఇంకా వాళ్ళు చెప్పారని చెప్పి అట్లా చూసి అట్లా పే చేసి ఇలా అయిపోయింది. వాళ్ళు ఎలా అంటే, మా మీద ట్రస్ట్, ఐ మీన్ కిడ్నీ నేను ఒక డాక్టర్ని, నీకు ఇంత మనీ పే చేస్తున్నాను, సో నా మీద ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి, మోటివేట్ చేశారు బాగా. సో వాళ్ళు ఎలా అంటే నమ్మేసి ఎలా అన్నీ చెప్పారు. నేను ఇంకా నమ్మేశాను ఇట్లా ఆన్లైన్ నమ్మకంగా. మళ్ళీ వాళ్ళు నాకు ఒక 10,000 కూడా పే చేశారు. ఒక ఆన్లైన్ అకౌంట్ మాత్రం నిజం అనుకున్నా, చెన్నై సిటీ బ్యాంక్ నిజం అనుకుని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ మనీ అనుకుని 16 lakhs పే చేశాను. ఇది సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ అయింది, ప్రజెంట్కి ఒక జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 1,50,000 పే చేయమంటున్నారు. మొత్తం ఇప్పటికి 16,42,000 ఫోన్పే నుంచే చేశాను అన్ని డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి. అన్ని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. లేదు, ఏం రాలేదు. నేను తర్వాత ఇట్లా కిడ్నీ డొనేట్ నా మనీ నాకు రిటర్న్ ఇవ్వండి అంటే, సరే ఓకే ఇస్తాము, ఒక ఏజెంట్ ద్వారా ఢిల్లీ పంపిస్తాము, వచ్చి రిసీవ్ చేసుకోండి, నేను ఒక డాక్టర్ని ప్రొఫెషనల్గా, నేను అట్లా రాకూడదు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఏజెంట్తో పంపిస్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్ళా, బట్ అక్కడ ఇవ్వలేరు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఒకదాన్ని ఫ్లైట్లో, ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు కదా ఇట్లా కిడ్నీ డొనేషన్. లేదు, ఎవరికి చెప్పలేదు. ఇంట్లోనే డాడీ వాళ్ళకి లాస్ట్ మంత్ తెలిసింది. ఇంక ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇట్లా. అకౌంట్ నాది, మా పాప ఆన్లైన్ క్లాస్లో అని అప్పుడు షెల్ ఇచ్చేసాను. ఆ అకౌంట్ అమ్మాయి అక్కడే ఉంది. మనం ఎన్నాళ్ళ నుంచైనా ఫోన్ అమ్మాయి అక్కడ మనం చూసుకోలేదు. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి అడిగి బదిలి ఫోన్ అమ్మాయి అక్కడే ఉందిలే, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అనుకున్నాము. రీసెంట్గా మనం అవసరమైన డబ్బులు బ్యాంక్ అడిగిపోతే ఇలా లేవు బ్యాంకులో. ఏందమ్మా అంటే, అమ్మాయి హైదరాబాద్లో నర్సింగ్ నేర్చుకుంటుంది, సరే ఇంటికి రామ్మా, మరి ఏంది అమౌంట్ లేవు అంటున్నారని చెప్తే పారిపోయింది అమ్మ ఇంటి నుంచి. నేను ఆ నుంచి ఇంటికి వస్తానని చెప్పి పారిపోయింది. ఆ ఫ్రెండ్ ఇంటికాడ దవ్వుకుంది వెళ్ళి 2 రోజులు తోలాడాము. 3వ రోజు పలానా కంచె జగ్గైపేటలో ఉందని వెళ్ళాము. ఆడ నుంచి మిస్ అయితే కంచర్ల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు పోలీసులు వారు వెతికి మాకు అప్పు చెప్పారు. అప్పుడు పోలీసు వారికి చెప్పింది ఇలా జరిగింది, నేను ఇలా 2 లక్షలు ఖర్చు పెట్టాను, అందుకని కిడ్నీ డొనేట్ చేస్తానని చెప్పి నేను ఇలా కలెక్ట్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇలా కట్టాను, 10,40,000 కట్టాను. మా పేరెంట్స్ని తెలిసి మా పేరెంట్స్ అరుస్తారని ఇంట్లో పారిపోయాను నేను అని చెప్పింది. వాళ్ళు పట్టుకొచ్చి అప్పు చెప్పి మాకు మీరు గుంటూరులో ఎస్పీ కార్డు పెట్టుకున్నాయి అని చెప్పి అమ్మాయిని ఏమనొద్దని చెప్పి మాకు అప్పు చెప్పారు. మొత్తం 20 లక్షలు ఉండాలి. అమ్మాయి పర్సనల్గా 2 లక్షల దాకా వాడుకున్నది, తగితమే 6,40,000 ఇట్లా కొట్టేసింది వాళ్ళకి అకౌంట్లోకి. చివరిగా మనీ అయిపోయి మేము అకౌంట్ ఉంది, వాళ్ళు ఇంకా 1,50,000 పే చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి అడుగుతున్నారు. సరే మన కాళ్ళు లేవు, ఎందుకు ఎస్పీ గారిని కలుస్తామని వచ్చి అక్కడ కలిసాము. మనకి స్పందనలో ఈ ప్రతి వారము కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఆన్లైన్ ఓటీపీ ఫ్రాడ్స్ కానీ జాబ్ ఫ్రాడ్స్ మీద. సో మన ప్రజలతో కోరిక ఏంటంటే, ఇట్లాంటి లింక్స్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి. ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ దయచేసి క్లిక్ చేయకండి. మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. స్పందన రోజు కూడా మనం స్టాండప్ పోస్టర్స్ కూడా పెడుతున్నాము ఈ సైబర్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ మీద. సో దయచేసి ఇట్లాంటి చాలా లూక్రేటివ్గా యాడ్స్ వస్తాయి చాలా మందికి మెసేజెస్, ఇట్లా ఇంట్రెస్ట్ హై ఇంట్రెస్ట్ మీద రిటర్న్ వస్తుంది, ఆర్ ఇట్లా లోన్ ఇస్తాము, ఆర్ ఇట్లా లింక్ ఇచ్చేస్తే అయితే లాటరీ వస్తుంది. సో దయచేసి ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. మన కలెక్టరేట్ దిశా స్టేషన్ ప్లస్ మన పోలీస్ డిపిఓలో కూడా మనము ఈ మొబైల్స్ కోసం ఒక సైబర్ కవచ్ ఇన్స్ట్రుమెంట్ కూడా పెట్టాము. సో మీ మొబైల్లో ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ సెట్లో ఏదైనా వైరస్ కానీ ఈ యాప్స్ ఫ్రాడ్ యాప్స్ ఏదైనా ఉంటే, మీ మాల్వేర్ ఏదైనా ఉంటే అది కూడా ఇమీడియట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ సిటిజన్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ క్లికింగ్ ఆన్ మెలీషియస్ లింక్స్. థ్యాంక్ యూ.
మెయిల్ పెట్టింది ఎనక పెట్టాను మరి సరే మన ఫోన్ మిషన్ మీరు ఫాలో చేస్తాను.